శ్రీ గణే శారదా దేయ సద్గురు పరబ్రహ్మణే నమ స్వధర్మ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది రెండు వేల ఇరవై మూడు ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి నెల అనగా పుష్యమాసం వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాము మాస ఫలితాల్లో భాగంగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఆదివారము బుధవారము గురువారం కలిసి వచ్చేటువంటి వారములు ఇక ఒకసారి ఇప్పుడు మారుతున్న గ్రహములు ఏమిటి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది ఈ నెల అనేటువంటిది కూడా ఇప్పుడు చూద్దాము బృహస్పతి ఈ జనవరి నెలలో కూడా పన్నెండో స్థానంలో ఉంటున్నాడు అంటే వ్యయస్థానము కొంత ఖర్చులు ఎక్కువగా ఉండటం మొదలైనటువంటి కొంత ఫలితాలు అనేటువంటివి మధ్యస్థంగానే ఉంటాయి ఇక శనైశ్వరుడు మాత్రం జనవరి పదహేడవ తేదీ వరకు మేషరాశి వారికి దశమ స్థానంలో కొంత దోషాన్ని ఇస్తున్నప్పటికీ కూడా జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి లాభస్థానంలోకి అంటే పదకొండో స్థానంలోకి మార్పు చెందబోతున్నాడు శనైశ్చరుడు ఇది చాలా ప్రధానమైనటువంటి మార్పు వారికి రాహువు ఒకటో స్థానము సప్తమ స్థానంలో కేతువు ఇవి ప్రధానంగా వారికి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహ సంచారం ఇక ఇట్టి గ్రహస్థితిని ఆధారం చూసుకొని మనం ఈ మాస ఫలితాలను ఒకసారి అవలోకనం చేద్దాం మేషరాశి వారికి ఈ మాసంలో రవి శుభంగా ఉన్నాడు జనవరి నెల మూడు నాలుగు వారాల్లో శని కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు రాహుకేతువులు అర్ధశుభులు ఈ మాసం కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదన్నట్టుగానే ఈ మాసం మేషరాశి వారికి గడుస్తుందండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎనలేని ఆనందాన్ని మీకు సమకూరుస్తుంది ఆర్థికంగా కొంత ప్రయోజనాలు సిద్ధింపచేసుకోవడానికి ఈ నెల రోజులు ప్రణాళికాబద్ధంగా మీరు జీవితాన్ని గడపాలి మనోబలాన్ని సాధించండి మనోబలంతో ముందుకు వెళ్ళండి నేర్పుగా లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేయండి జనవరి రెండవ వారంలో కుటుంబంలో కాస్త కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి వీలైనంత వరకు వివాదాలకు అవకాశం అనేటువంటిది ఇవ్వకండి సౌమ్యంగా వ్యవహరించండి ఉద్యోగపరంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి కొన్ని కొన్ని పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగపరంగా కొంత జనవరి మూడు నాలుగు వారాల్లో అదనపు బాధ్యతలు అనేటువంటివి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు ఆరోగ్యపరంగా రెండవ వారము కొంత ఇబ్బంది పడవలసినటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది ప్రతి అంశంలో కూడా స్పష్టతను పెట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి వ్యాపారం చేసేటువంటి వారు భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా లాభం వైపు తీసుకుని వెళ్తారు అయితే వ్యాపారపరంగా కొంత శ్రమపడవలసినటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులు పట్టుదల అనేటువంటిది వదిలిపెట్టకుండాగా ఈ మాసం అంతా కష్టపడితే భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనుకూలత మీకు కనిపిస్తూ ఉన్నది ఆంజనేయస్వామి వారి యొక్క ఆలయానికి ప్రతి రోజు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ధనధాన్య వృద్ధి కనిపిస్తూ ఉన్నది ఇక రాహుకేతువులు కొంత అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి భూగృహ వాహన విషయాల్లో కొన్ని చిక్కులు కూడా పెరిగే ఆస్కారం కూడా ఉన్నది కొన్ని ఊహించనటువంటి సన్నివేశాలు మీ జీవితంలోకి ఈ జనవరి మాసంలో రాబోతూ ఉన్నాయి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కాస్త శ్రమపడండి స్వచ్ఛత పాటించండి అంటే మనస్సుకు సంబంధించినటువంటి స్వచ్ఛత కూడా రాజకీయ నాయకులకు చాలా అవసరమవుతుంది అది మంచి ఫలితాన్ని ఇస్తుంది విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమపడితే సరిపోతుంది ధన వ్యయం అనేటువంటిది కొంత సూచనగానే కనిపిస్తూ ఉన్నది మహిళలకు చిన్న పిల్లలకు కొంత గొంతుకు సంబంధించినటువంటి బాధలు ఈ మాస అంతంలో కూడా అధికంగానే ఉండవచ్చు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వారు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం అనేటువంటిది చేయించుకోండి శనివారం నాడు నవగ్రహములకు ప్రదక్షిణములు చేయండి వీలైతే శనైశ్చరుడికి తైలాభిషేకం చేయండి శనైశ్చరుడు మీకు జనవరి పదహేడవ తేదీ నుంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి శనైశ్వరుడు మార్పు చెందటం వల్ల కొంత అనుకూలత అనేటువంటిది మాత్రం మేషరాశి వారికి పెరుగుతుంది అని మాత్రం చెప్పవచ్చు నాలుగు గురువారాలు దత్తాత్రేయ స్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శనుగలు నువ్వులు మినుములు ఉలవలు ఇవి వీలైనప్పుడల్లా దానం చేస్తూ ఉండండి మేషరాశి వారికి ఈ మాసమంతా కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం స్వస్తి